ఈరోజు మనం ఒక టర్కిష్ పుడ్డింగ్ చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉండే ఒక పుడ్డింగ్ ఏది, త్రీ ఫ్లేవర్లో ఉంటుంది. సూపర్గా ఉండే పుడ్డింగ్, సింపుల్గానే చేసుకోవచ్చు. నమస్కారం, నేను దివ్య, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్. ఒక ట్రే తీసుకొని, ఎలాంటి ట్రే అయినా తీసుకోవచ్చు, ఇలాంటి రస్క్ ప్యాకెట్ తీసుకోవాలి. ఇది ఒక లేయర్గా ఇలా సెట్ చేసుకోవాలి. ఒకటో రెండో లేయర్ పెట్టుకోవచ్చు, మన ఇష్టానికి పెట్టేసుకోండి. నేను రెండు లేయర్ పెట్టేస్తున్నాను. ఇది సాక్ చేయడానికి మనకి షుగర్ సిరప్ కావాలి. ఒక కప్పు దాకా షుగర్ తీసుకోవాలి. 125 ml కప్పులో రెండుసార్లు తీసుకున్నాను, అంటే ఆల్మోస్ట్ 250 ml కప్పులో ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. అదే సేమ్ కప్పులోనే సేమ్ అమౌంట్ వాటర్, 250 ml వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ అయినాక వేడివేడిగానే ఈ ట్రేలోకి అది పోసేసుకోవాలి. అంటే ఈ రస్క్ అంతా ఈ షుగర్ సిరప్ని అబ్సర్బ్ చేసేసుకుంటుంది. అది పక్కన పెట్టిన తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలోకి 3 టీ స్పూన్ దాకా మైదా పిండిని, 2 టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. దానిలోకి ఒక అరకప్పు దాకా, అంటే 125 ml కప్పులో ఒక కప్పు షుగర్ వేస్తున్నాను. దానిలోకి మనం కొంచెం పాలు పోసుకొని లంప్స్ ఏం లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా మిక్స్ అయిన తర్వాత మొత్తం 1/2 లీటర్ పాలు పోసుకొని బాయిల్ చేసుకోవాలి. దానిలోకి కొంచెం వానిలా ఫ్లేవర్ యాడ్ చేసుకోండి. మంచిగా బాయిల్ అయినప్పుడు మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి, మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఒక పించ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది మంచిగా ఒకసారి బాయిల్ అవ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత, అంటే మైదాది కానీ స్మెల్ ఏమి ఉండకూడదు, మంచిగా ఉడగాలి. అప్పుడు మనం దీని మీదకి ఒక లేయర్ ఇది పెట్టేసుకోవాలి. స్వీట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్వీట్ తక్కువ అయితే కొంచెం స్వీట్ వేసుకోవచ్చు. ఇంకా ఒక లేయర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకొని విప్ చేస్తున్నాను. హెవీ క్రీమ్ అయినా వాడుకోవచ్చు. హెవీ క్రీమ్ ఏం చేయాలంటే కొంచెం ఫ్రీజర్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత ఆ థిక్గా ఉండేది రాసుకోవచ్చు. ఇలాగ 1 టీ స్పూన్ దాకా చోకో పౌడర్ కూడా వేస్తున్నాను, కొంచెం చాక్లెట్ టేస్ట్ రావడానికి. ఇది ఒక లేయర్ చేసుకోవచ్చు దీని మీదకి. ఇది ఒకసారి ఇలా లెవెల్ చేసుకొని కొంచెం షేప్ చేసేసుకోండి. స్క్రాపర్ ఏదైనా తీసుకొని ఇలా రాసేసుకుంటే తొందరగా అయిపోతుంది. కొంచెం చోకో చిప్స్ మీద వేస్తున్నాను. చాక్లెట్ మెల్ట్ చేసి అయినా పోసుకోవచ్చు, ఏదైనా మన ఇష్టానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. పార్టీస్కి అలాగే బర్త్డేస్కి అందరికీ సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 4 to 6 hours దాకైనా కూల్ అవ్వాలి. మంచిగా కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందరూ ఇలాగే ఒక్కసారి ట్రై చేసి చూడండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.